సో బయట నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అర్జున్? యాక్చువల్లీ ఎందుకంటే మీరెవరో తెలియనప్పుడు మీకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు, బట్ వన్స్ ఎప్పుడైతే ఈ షోలో ఎంటర్ అయ్యారో ఎంతోమంది, ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, ఆ వాయిస్కి ఫిదా అయిపోతున్నాం కదా, అలా బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మీకు వచ్చింది? అంటే మెమరబుల్ అంటే నాకు స్టార్టింగ్లో నేను పాడుతున్నప్పుడు చాలామంది కమెంట్స్ చేశారు. అంటే ఇప్పుడు తెలుగు సింగర్స్, మా కంటెస్టెంట్స్ అయినా కూడా తెలుగు సింగర్స్ పాడుతున్నప్పుడు కూడా జడ్జెస్ అది తప్పు పాడా, తప్పుగా పలికేవాలా అంటుంటే నాకు అలా చెప్పడం ఎప్పుడు రాలేదు. లైక్ ఎప్పుడు నువ్వు ఆ వర్డ్ తప్పుగా పలికావని కానీ అలా ఏం చెప్పలేదు. సో చాలామంది కమెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ అడుగుతూ ఉంటారు, మీరు మలయాళీ అయి కూడా ఎంత చక్కగా మీరు పాడుతున్నారు, మీరు ఎంత ఆ ప్రొనౌన్సియేషన్ కూడా ఎంత కరెక్ట్గా ఉందని. యాక్చువల్లీ నేను ఆ పాట తప్ప ఇంక ఏ పాట పాడినా నేను తప్పుగానే పాడతా, కానీ ఆ పాట మాత్రం ఎలా అంటే నేను మలయాళంలో రాసుకుంటా ప్రతి లైన్, ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఆన్లైన్లో, అది చూసుకొని మలయాళంలో రాసుకొని ఇంకొకరి దగ్గరికి, లైక్ మా మెంటర్స్ దగ్గర కానీ వాయిస్ ట్రైనర్స్ దగ్గర కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగి వర్డింగ్ ఎంత కరెక్ట్ చేసుకొని పాడడం జరగదు. అలా చేయడం వల్ల మీకు బయటకు వచ్చేటప్పుడు కరెక్ట్గా పలుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక సాంగ్, ఇప్పుడు ఒక సాంగ్ ఇస్తే నేను తప్పకుండా అది తప్పుగానే పాడతాను. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బాయ్. ఎలా అంటే మలయాళీ అయ్యుండి తెలుగు ఇంకొంచెం లెర్నింగ్ స్టేజ్ రైట్, బట్ అంత స్పష్టంగా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిన షో జీ సరిగమప్ప. అండ్ మీకు ఆ పదాల్లో ఉన్నటువంటి పట్టు కూడా తప్పు పాడకూడదని ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుండాలి. ఆయన ఎక్కడ మాకు దొరకలేదు, మీరు మలయాళీ అని మీరు చెప్తేనే తెలిసింది, బట్ చాలా బాగా అంటే మీ యొక్క ప్యాషన్ తెలుస్తుంది. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ నేను మిమ్మల్ని మన ఆనంద్ శ్రీరామ్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మైల్డ్ కార్డ్ ఎంట్రీ, మైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒక చిన్న, అది ఎంత పెద్ద మంచి వర్డ్ తెలుసా కాంప్లిమెంట్? అప్పుడు ఎలా అనిపించింది, హౌ డిడ్ యు? చాలా హ్యాపీ, బికాజ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఐ వాస్ లైక్ అబ్బా ఇంకా అయిపోయింది అంతా, ఇంత మంచి స్టేజ్ని నేను యూజ్ చేయలేకపోయావేమో అని నాకు ఒక లోపల చాలా ఫీల్ అయింది. కరెక్ట్ ఆ టైంలో నాకు సరిగమప్ప నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, ఇలా ఆడియన్స్ది ఓటింగ్ వల్ల నాకు మళ్ళీ రీకాల్ ఉంది, సో మళ్ళీ రావాలి అని చెప్తే సరే ఇంకా పోయేదేముంది, వస్తే మనకి బంబర్, లేదంటే పోయేదేం లేదు కదా అని చెప్పి లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రౌండ్ వచ్చి పాడడం జరిగింది. సో అసలు నాకు భయం, శ్రీకృష్ణ నేను నా పాట అయిన పోయిన తర్వాత శ్రీకృష్ణ ఒక మాట అంటారు, లైక్ అసలు అర్జున్ పాడినప్పుడు ఒక భయం కానీ ఏమీ అనిపించలేదు, హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అని చెప్పి. బికాస్ అదే రీసెంట్ నాకు పోవడానికి ఏం లేదు, వస్తే ఒక బంబర్ ఆఫర్ అన్నట్టు, మళ్ళీ ఒక రీఎంట్రీ అన్నట్టు. సో అఫ్కోర్స్ ఆ ఎనర్జీ చూసి ఏమో అయినా అలా చెప్పి ఉంటారు, లైక్ నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిందని. అదొక్కటి కాకుండా ఇంకా చాలా కమెంట్స్, ఆనంద్ శ్రీరామ్ గారు ఒక్కొక్క కమెంట్ చెప్తుంటే నాకు సగమే అర్థమవుతుంది, తర్వాత నేను ఎవరిదో ఒకరితో అడిగి తెలుసుకుంటా, అప్పుడు అబ్బా ఇంత పెద్ద మాట అన్నారా ఆయన అని అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అలాంటి మంచి మంచి కమెంట్స్ వస్తున్నప్పుడు. సో నార్మల్గా స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి వాయిస్ టెస్టర్స్ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతారు కదా, అండ్ ఈ రోజున జీ సరిగమప ఇంత పెద్ద సక్సెస్ అయింది, ఆల్మోస్ట్ ఇంకా వేరే ఛానల్స్లో కూడా చాలా సింగింగ్ షోస్ ఉన్నాయి, బట్ జీ సరిగమపకి ఉన్నటువంటి రెస్పాన్స్ వేరే షోస్కి లేదనే చెప్పాలి, అన్డౌటెడ్లీ ఓపెన్గా చెప్పేయచ్చు. అండ్ ఈ టీమ్ వర్క్ ఎలా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు వర్క్ చేస్తుంటారు జీ నుంచి? యాక్చువల్లీ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మా వాయిస్ ట్రైనర్స్ దగ్గర నుంచి, అరుణ్ అన్న కానీ, శ్రీకాంత్ అన్న కానీ, శివన్న కానీ, బికాజ్ వాళ్ళు ఇంతమంది కంటెస్టెంట్స్ అంటే 12,000 మెంబర్స్ దగ్గర వచ్చారు. సో అందులో నుంచి మేము ఒక 24 మెంబర్స్నే వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఏ బిగ్ టాస్క్, బికాస్ ఒక 30 మంది నుంచి 24 చేయడమే కష్టం అంటారు జనాలు. సో దాన్ని ఒక 10 to 12,000 నుంచి 24 చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. సో వాళ్ళు ఎలా చూస్తారంటే ఎక్కడ ఇన్ని రోజులు ఎక్కడ పర్ఫామ్ చేయలేని వాళ్ళు కానీ, రో వాయిస్లు కానీ, కొత్త కొత్త వాయిస్లు కానీ, సో అలాంటి వాయిస్ కష్టపడి ఊరూరు తిరిగి వాళ్ళు కనిపెట్టి మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఇంకొక ఆడిషన్ పెట్టి. సో ఆఫ్కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ చాలా కష్టపడ్డారు వాయిస్ ట్రైనర్స్, వాళ్ళు కాకుండా ద హోల్ టీమ్, సరిగమప్ప టీమ్, మా డైరెక్టర్ గారు తన్వీర్ గారు కానీ, శశి అన్న కానీ, రమ్య గారు కానీ, చాలామంది లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరం కలిపి ఒక అంత హార్డ్ వర్క్ చేసావు. తర్వాత మేము టీంలోకి అంటే ఈ సి టీంలోకి మేము రావడం సరిగమప్ప వల్ల, 24 మెంబర్స్ మేమందరం కలిసి హార్డ్ వర్క్ చేయడం, ఇదంతా వల్ల ఆఫ్కోర్స్ షో ఇంత హిట్ అయిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీజన్కి సరిగమప్ప పార్వతి యొక్క మైల్ స్టోన్ అనే చెప్పాలి, బికాజ్ ప్రతి ఒక్కరు ఆమె వైపు చూసేలాగా ఎక్కడో ఊర్లో తను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చింది బికాజ్ ఆఫ్ జీ సరిగమప్ప. తను పాడడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది, అట్లాగే ఊరికి బస్ తెప్పించుకుంది.
కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఊర్లో బస్సు లేదు అని తను చెప్పడం, తన వల్ల ఆ ఊర్లోకి ఒక బస్సు రావడం, అక్కడున్న సో తను తన గురించి కాదు ఆలోచించేది, ఆ ఊరు మొత్తం గురించి. లైక్ అక్కడున్న ప్రతి ఒక్కరు నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలని అలా ఆలోచించడమే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో అట్లాంటి తనకు అలా ఒక అలా చెప్పడానికి ఒక ఆప్షన్ రావడం కూడా జీ తెలుగు వల్ల, వాళ్ళు ఇచ్చిన ఆ స్టేజ్ వల్ల. సో ఆ స్టేజ్లో ఒక మాట అన్న వెంటనే అక్కడ బస్ రావడం కానీ అంత మార్పు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిందే సరిగమప్ప స్టేజ్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అన్నది. సో ఎంతమంది జనాలు చూస్తున్నారు, లైక్ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అందరం చూస్తూ ఉంటారు, అందరం ఫాలో అవుతున్నారు. సో ఆఫ్కోర్స్ ఆ షో ఎంత పవర్ఫుల్ అన్నది ఆ ఒక్క ఎగ్జాంపుల్తో మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన శ్రీముఖి గారి ఎనర్జీ నిజంగా ఎవరు మ్యాచ్ చేయలేరేమో. మేము మీకు చాలా బాగా సపోర్ట్ ఇస్తుండండి. ఇప్పుడు తనకు కూడా ఏదో ఒక చిన్న అట్లా లవ్ ట్రాక్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. అండ్ మేము చూసినప్పుడు చాలా హ్యాపీ, ఫన్నీగా ఉన్నాం. సో మీకు శ్రీముఖి గారితో ఎలా అనిపిస్తుంది వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా అక్క అంటే మామూలు ఎనర్జీ కాదు. ఇప్పుడు మేము మాకు ఈరోజు స్టార్ట్ అయిందంటే ఇది అయిపోయే వరకు ఒక నైట్ పొద్దున్న వరకు మాకు షూట్ అవుతుంటే మా పాట పాడి వచ్చి కూర్చున్నప్పటికే మా ఊపిక అయిపోద్ది. తర్వాత ఇంకా ఏదో ఒకటి ఎనర్జీ డ్రింక్ ఏదో ఒకటి తాగుతూ కూర్చుంటాం మేమందరం. అక్క అయితే మామూలుగా కాదు, బికాజ్ అక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఎవరు ఏం చేసినా చేయకపోయినా అక్క మాత్రం ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి. బికాజ్ అలా చేస్తేనే షో జనాల్లోకి రీచ్ అవుతుంది, జనాలు కూడా ఇంట్రాక్ట్ అవుతుంది. సో అలా అని చెప్పి రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అంత స్టార్టింగ్లో ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీతో ఎండింగ్ వరకు ఉండడం అనేది లైక్ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హర్. చాలా ఎనర్జెటిక్గా ఉంటా. అదొక్కటి కాకుండా అంత టైర్డ్ అయినా కూడా కంటెస్టెంట్స్తో కానీ మేమందరితో కానీ వచ్చిన పేరెంట్స్తో కానీ మింగిల్ అవ్వడం, మంచిగా మాట్లాడడం, ఫండ్ జనరేట్ చేయడం బాగానే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో జీ సరిగమప్ప ఎంతోమందికి మంచిగా ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చింది, బట్ మెంటర్స్ కూడా చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుంటారు కదా. మీ మెంటర్ అయితే శ్రీకృష్ణ గారి గురించి ఎక్స్పెషల్లీ. ఇప్పుడు గీతామాధురి గారు ఎలా ఉంటారు, ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు మా మెంటర్ శ్రీకృష్ణ అన్న అని చెప్పడం కానీ మాకు మెంటర్స్ నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణ అన్న ఒక్కరే కాదు, గీతక్క కానీ, సాకేత్ అన్న కానీ, రేవంత్ అన్న కానీ, పృథ్వీ అన్న కానీ, ఇంకా మా వాయిస్ ట్రైనర్స్ అరుణ్ అన్న, శివన్న, అందరం, శ్రీకాంత్ అన్న, అందరం వచ్చేసి సేమ్ అలాగే ఉంటారు. చెప్తున్నప్పుడు మేము శ్రీకృష్ణ అన్న టీం, శ్రీకృష్ణ అన్న కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. దట్ డజన్ మీన్ దట్ మిగిలిన వాళ్ళు కేర్ తీసుకోవట్లేదని కాదు. ఒక్క మేము స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు కానీ ప్రాక్టీస్ టైంలో ఒక చిన్న నోటు తప్పు పాడినా కూడా అది ఇప్పుడు రేవంత్ అన్న అయినా సరే, సాకేత్ అన్న అయినా సరే, గీతక్క అయినా సరే, పృథ్వీ అన్న అయినా సరే, ఎవరైనా ఏ మనవులు మావోడని ఆ ఫీలింగ్తో వచ్చి వాళ్ళు కరెక్ట్ చేయడం కానీ ఇంకా మంచి మంచి టిప్స్ ఇవ్వడం కానీ అలా ట్రై చేయి, ఇలా ట్రై చేయని చెప్పడం కానీ. సో అందరం లైక్ మీకు కనిపిస్తున్నప్పుడు ఒక మెంటర్, ఒక వాళ్ళ టీం అలా కనిపిస్తుంది కానీ అక్కడున్న 5 మెంటర్స్కి, 3 వాయిస్ ట్రైనర్స్కి, అక్కడున్న 24 కంటెస్టెంట్స్ సేమ్. మేమందరం లైక్ ఏ ఫ్యామిలీ అంతే. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ అర్జున్, ఇందులో ఏంటంటే అఖిల్ వెళ్ళిపోయేటప్పుడు యాక్చువల్లీ ఆయన వెళ్ళిపోతారని ఎవరు అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటే బాగుండేమోనని చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ అదే ఫీలింగ్. సో దానికోసం మీరేం చెప్తారు? ఇప్పుడు మేము ఎంత ప్రాక్టీస్ చేసినా ఇప్పుడు దీన్ని ఆ షూట్కి వెనకాల మేము ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంత ట్రై చేస్తున్నాం, ఎంత కష్టమో ఎవరికి తెలియదు. అందరికీ కరెక్ట్గా 5 లోట్లో మేము ఎలా పాడాం, అక్కడ ఒక తప్పు పాడితే లైఫ్ చేంజ్, అది కరెక్ట్గా పాడితే ఇంకా గోల్డెన్ చేయర్. సో ఆ ఒక 5 ఏం జరుగుతుంది బట్టి ఉంటుంది. సో ఒక పర్సన్ ఎంత మంచిగా పాడుతున్నా, ఎంత మంచిగా పాడకపోయినా ఆ 5 ఎలా పాడవో దాన్ని బట్టి. ఇప్పుడు మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఎలా, మన త్రూఅవుట్ ది ఇయర్ ఎలా చదివినా వేస్ట్, మనం ఫైనల్ ఎగ్జామ్కి మార్క్ వచ్చామా లేదా అంతే. సో సేమ్ లైక్ దట్, ఆ ఒక 5 బట్టి ఉంటుంది. సో మేబీ మనకైనా మాకైనా ఇంకొక పర్సన్ ఎక్కువ పాడుతుంటే ఆఫ్కోర్స్ వాళ్ళే ముందుకెళ్తారు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.